టీఎంసీ ప్రేక్షకులకు, హోమియోపతి అభిమానులకు నమస్కారం. సో ఈరోజు మనం ఒక మంచి చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఓజోన్ ఆయిల్. మనందరికీ తెలిసిన ఆయిల్లు, రకరకాల నూనెల గురించి తెలుసు. నొప్పి ఉన్నప్పుడు నువ్వుల నూనె, ఆముదపు నూనె, ఇలా పలు రకాల నూనెలు మనం వాడుతూ ఉంటాం. ఈరోజు మనం ఓజోన్ ఆయిల్ అంటే ఏంటో తెలుసుకుందాం, దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం. మనకు వర్షాకాలంలో బాగా వర్షం పడుతున్నప్పుడు, మెరుపులతో కూడి వర్షం పడుతున్న క్రమంలో వచ్చేటువంటి కొంచెం ఒక వాసన ఉంటుంది. ఈ వాసననే ఓజోన్కి సంబంధించిన వాసనగా మనం చెప్పుకుంటాం. అంటే ఏం లేదు, ఆక్సిజన్ మాలిక్యూల్స్లో మూడు మాలిక్యూల్స్ ఉంటాయి. జనరల్గా ఆక్సిజన్ అప్పుడు O2 కదా, సో ఇందులో మూడు మాలిక్యూల్స్ ఆక్సిజన్ సంబంధించినవి ఉంటే దీన్ని ఓజోన్ ఆయిల్ అంటాం. ఇది సహజంగా మనం తయారు చేసుకునేటువంటి ఆయిల్ కాదు, మార్కెట్లో దొరుకుతుంది లేదా ఆన్లైన్లో కూడా ఉంటుంది. ఈ ఆయిల్ యొక్క ముఖ్యమైన ఔషధ గుణాలు మనం తెలుసుకుందాం. చాలామందికి మనకు డయాబెటీస్ ఉన్నప్పుడు పాదాలకు పుండ్లు ఏర్పడుతుంటాయి, వీటిని డయాబెటిక్ అల్సర్స్ అంటాము. ఆ పుండు అలాగే అశ్రద్ధ చేస్తే చిన్నగా రంగు మారిపోయి గ్యాంగ్రీన్గా మారిపోతూ ఉంటుంది. గ్యాంగ్రీన్ అంటే ఒక పుండు కాస్త నల్లటి రంగులో మారిపోతుంది. ఇలా ఏర్పడినటువంటి గ్యాంగ్రీను బాగా ఇబ్బందికరంగా అవుతూ చిన్నగా దెబ్బ తగిలినా కూడా వేలు విరిగిపోతుంది, వేలు ఊడిపోతుంది అక్కడ. ఆ విధంగా గ్యాంగ్రీన్ అనేది చాలా డేంజరస్గా మారుతుంది. ఇలాంటి లక్షణాలకు, అంటే ఇలాంటి ప్రమాదకరమైనటువంటి లక్షణాలకు కూడా ఈ ఓజోన్ ఆయిల్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ ఆయిల్ని మనము సహజంగా మనకు నేచర్ నుంచి, ప్రకృతి నుంచి మనల్ని కాపాడేందుకే ఆకాశంలోని ఆక్సిజన్కి సంబంధించిన, O3కి సంబంధించిన లేయర్ ఉంటుంది. ఇవి అల్ట్రావైలెట్ రేస్ అనేవి మన శరీరానికి పడకుండా కాపాడుతూ ఉంటుంది. అంతటి ముఖ్యమైనటువంటిది ఈ ఓజోన్ అనేది. సో ఇప్పుడు ఇది ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది? ఇది సాధారణ చర్మ వ్యాధులతో మొదలుకొని మొండి సమస్యల వరకు ఏర్పడుతుంది. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్నప్పుడు గజ్జల్లో చర్మ సమస్యల్లో ఎగ్జిమా అని, డర్మటైటిస్ అని ఏర్పడుతుంటాయి. అలాగే తలలో డాండ్రఫ్ అని, సోరియాసిస్ అని, తలభాగంలో ఫ్లేక్స్ లాగా, పొట్టు పొట్టులాగా రాలిపోతుంది. చర్మం అంతా పగుళ్ళు ఏర్పడుతుంది, అందులో నుంచి బ్లీడింగ్ అవ్వడం కూడా చూస్తుంటాం. ఇది సోరియాసిస్ తాలూకు లక్షణము. ఇలాంటి మొండి లక్షణాలకు మనం ఓజోన్ ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు. రోజుకు ఒక్క పూటైనా చాలు, కేవలం రాత్రి పడుకునే ముందు, కేవలం ఒకటే ఒక్క పూట రాత్రి పడుకునే ముందు ఓజోన్ ఆయిల్ మనకు చర్మ సమస్య ఎక్కడ ఉందో అక్కడ అప్లై చేసుకుంటే ఈ సమస్య తక్కువ టైంలోనే, అంటే డాక్టర్ గారి పర్యవేక్షణ కూడా అక్కర్లేకుండానే, మందులు కూడా పెద్దగా అక్కర్లేకుండానే ఒక వారం 10 రోజుల్లోనే మార్పు కలిగించే విధంగా చేసుకోవచ్చు. అయితే వీటన్నిటికీ కూడా మన శరీరంలో ఇమ్యూనిటీ సహకరించాలి. ఇమ్యూనిటీ సహకరిస్తేనే, అంటే ఇప్పుడు మనం ఏదో రక్తహీనతతో బాధపడుతున్నాం అనుకుందాం, లేదా షుగర్ లెవెల్స్ అనేవి బాగా బీభత్సంగా ఉన్నాయనుకుందాం, ఎక్కువగా ఉన్నాయనుకుందాం, అప్పుడు ఏదో మనం ఇవన్నీ చేస్తే సరిపోదు. సో వీటన్నిటికీ మన ఇమ్యూనిటీ కూడా సహకరించాలి. ఇమ్యూనిటీ సహకరిస్తూ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొందరికి మనం చూస్తుంటాం కంటి కురుపులు ఏర్పడుతుంటాయి, కనురెప్పలకు చిన్న చిన్న కురుపులు ఏర్పడుతుంటాయి. వాటికి మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే యాంటీబయాటిక్స్ అని, మందులని, ఇంజెక్షన్స్ అని వాడుతుంటాం. ఇవన్నీ అక్కర్లేదు. కేవలం ఓజోన్ ఆయిల్ని ఒక 2 పూటల కనురెప్పలకు అప్లై చేసుకుంటే కంటి కురుపులు, ఈ స్టైస్ అని అంటున్నాం, ఇవి చాలా అద్భుతంగా తగ్గుతాయి. అయితే ఇవి వాడినన్ని రోజులు కూడా, అంటే ఈ ఆయిల్ని అప్లై చేసినంతసేపు కూడా మనం మంచినీళ్ళు కొంచెం బాగా తీసుకోవాలి. సహజంగా మనం రోజుకు 2 లీటర్ల వాటర్ తాగుతున్నాం అనుకుందాం. ఈ ఆయిల్ అప్లై చేసుకునే క్రమంలో ఒక 2.5 నుంచి 3 లీటర్ల వరకు వాటర్ పెంచాలి. ఎందుకంటే వీటి ఈ ఆయిల్లో యాంటీవైరల్ అలాగే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అంటే బ్యాక్టీరియాను అలాగే వైరస్ని విరుగుడుగా చేసే గుణాలు ఉంటాయి. అవి శరీరంలోకి వెళ్ళినప్పుడు పొల్యూషన్, మనకు ఆ యూరినేషన్ ద్వారా ఆ పొల్యూషన్ అంత, టాక్సిక్ ప్రోడక్ట్ అంతా బయటికి వెళ్ళిపోవాలి. అందుకని కొంచెం వాటర్ ఇంటేక్ అనేది కొంచెం పెంచితే సరిపోతుంది. అంతెందుకు, కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, కొన్ని రకాల కీళ్ళ నొప్పులు పిల్లల్లో వస్తుంటాయి. వీటిని జువెనైల్ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. చిన్న పిల్లలు, 10-12 ఏళ్లలోపు పిల్లల్లో కూడా కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. జెనెటిక్గా కావచ్చు, పొల్యూషన్ వల్ల కావచ్చు, ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో కావచ్చు, అలాంటి సమస్య ఉండేటువంటి పిల్లలకు కూడా ఈ ఓజోన్ ఆయిల్ని ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో, కీళ్ళ నొప్పులు ఉన్నాయో అక్కడ అప్లై చేసుకున్నట్లయితే చాలా చక్కగా ఈ ఆర్థరైటిస్, డయాబెటీస్, కీళ్ళ నొప్పులు, చర్మ సమస్యలు, అంతెందుకండి మహిళల్లో ఏర్పడినటువంటి ఫైబ్రాయిడ్, అంటే ఈ కణితులు ఏర్పడతాయి మహిళల్లో, గర్భశించి కణితులు ఏర్పడతాయి, తీవ్రమైనటువంటి పీరియడ్స్ నొప్పి ఉంటుంది, అలాంటి టైంలో కూడా పొత్తి కడుపు భాగానికి ఈ ఓజోన్ ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు. అలా చేసుకుంటూ ఉన్నట్లయితే చిన్నగా ఈ సమస్య నుంచి మనం బయటపడిపోవచ్చు. సో విన్నారు కదా వ్యూయర్స్, దీనికి సంబంధించి మీకు ఏదైనా చిన్న చిట్కాలతో దీన్ని ప్రయత్నం చేయండి,
చాలా చక్కగా తగ్గుతుంది. ఇంకా మీకు ఈ సమస్యల్లో ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే కింద మన నెంబర్కి కాల్ చేయండి, ఏదైనా చిన్న చిట్కా కానీ హోమ్ రెమెడీస్ కానీ చెప్తాము. ఒకవేళ అవసరం ఉంది మందులు అంటే మాత్రం హోమియోపతి మందులు వాడుకోండి, చాలా చక్కగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ సమస్యలన్నీ కూడా తగ్గించుకోవచ్చు. ఓకే, సో వ్యూవర్స్, మళ్ళీ రేపటి ఇదే టైంలో ఇంకో టాపిక్లో, ఇంకో మంచి టాపిక్లో కలుసుకుందాం, మంచి హోమ్ రెమెడీస్తో కలుసుకుందాం. కీప్ వాచింగ్ పిఎంసీ. థ్యాంక్ యూ.